ట్రైలర్ చూస్తే డెఫినెట్ గా వడేలానే ఉంది అంటే అవును బాసా గెలుస్తాడు అంటే ఇప్పుడు చెప్పలేను కానీ బాసా గెలుస్తాడు मूवी अच्छे सूपर क्रैक असल की ब्लैक बस्टर सिनेमा असल की मंजी एमोशनल स्टोर अच्छे एकदम मैं ट्रेलर चूसी 10% मतमे दी वर्वा डांस एमोशन यानी पुनाका लोडिंग डोंट स्टॉप डांसिंग पुनाका लोडिंग पुनाका तो ऊपर असल की थिएटर मामूल पुनाका बास इज द बैक असल की ओख थिएटर बाक्स बदल असल रईटे गिट डैलाग लेफ्ट टर्निंग ओखड़के बाक्स बदल मंच डैलाग्स तो यानी डांस तो यानी इगोटे सांग्स यानी मन चिरंजीवि इंत मत लुक् चूड़े असल का कामडी टाइमिंग एट्लांटे आ एक्सप्रेस इलाबेटा रईटे जा वीक्स अभी बीड़ी का आलचे स्टैल उब्बा रविदेव कावाल अभी वेरे लेवल वेरे लेवल असल प्रति पुनाकाल तो ऊगीतर पवर स्टार फैंस मंजी हिट इदे रिलेशनशिप प्रति एड़पे सिम चूसी तरह प्रति एड़पा फैमिल प्रति चूसर अंत एड़पे सी अला कामी का कामी अवतना संक्रांति के मंजी एंजा चयु चिरंजीवी अच्छे लेवल चूड़े मैं क्रोत डिफरेंट अच्छे सूपर मूवी संक्रांति स्टोरी बहुत एंकंटे अंटे फैट्स परंग वीरसिंह रेड्डी अभी फैट्स सांग्स वेरे आ स्लो मोशन दाकते स्टोरी अच्छे रोटी अच्छी दींटे स्टोरी डिफरेंट मैं ट्रैलर चूसी स्पंकला चूसी डिफरेंट डिफरेंट ट्विस्ट वस्तुई आ ट्विस्ट मेटल असल मामूल मेटल का विजय मेकपिने नच्चे अरे पुलेन्द्र मेकनकोचि अय्या पीसा पीसा नेवना किसगा असल की मंजी डैलाग्स इधर कटी निजा पड़वल फैट असल की ग्राफिक्स ग्राफिक्स सूपर अच्छा रियालिटी अच्छी मंजी मास पूरा मास फैमिली एंटरटेनमेंट नरसिंहारेड्डी की रेटिंग दी फैस परंग एंकंटे दी मन नचिंदे एंकंटे मल्लोर की हटते इदे रियल फेकेम का रियल सूपर अच्छी ब्रो इपड़े मूवी चूसा चाला बहुत बॉस इज बैक पूनका लोडिंग अंत एक्शन कॉमेडी डांस नेक्स्ट लेवल चाला बहुत निन्ने चूसा बालय मूवी रेंडु हाइलाइट इंका बॉस फैन बॉस इज बैक मूवी चाला बहुत कॉमेडी मूवी कॉमेडी बहुत एक्चुअल लास्ट मूवी तो कंपेयर इंका कॉमेडी चाला बहुत సెంటిమెంట్ ఏమన్న ఉందా సెంటిమెంట్ కొంచెం ఉంది కానీ డాన్స్ యాక్షన్ కామెడీ ఈ మూడు అయితే హైలైట్ బ్రో చాలా బాగుంది శృతి హాసన్ గారి యాక్టింగ్ శృతి హాసన్ డాన్స్ లక్ బాగుంది ఇంకా యాక్టింగ్ కూడా ఓకే కానీ బాస్ ముందు ఇంకా అందరూ తేలిపోతారు ఇంకా రవితేజ చిరంజీవి సీన్స్ చాలా బాగుంది ఇప్పుడు ఒక ఇప్పుడు సంక్రాంతి బరిలో ఎవరు బాలయ్య గారి సినిమానా లేకుంటే చిరంజీవి యాక్చువల్గా నిన్ననే చూసినాం బాలయ్య మూవీ సో అది బాగుంది ఇంకా చిరంజీవి నేను చిరంజీవి ఫ్యాన్ ని सो चिरंजीवी కొంచెం హైలైట్ ఉంటుంది असल దేవి ఇచ్చినారు చాలా డిఎస్పి నెక్స్ట్ లెవెల్ డిఎస్పి ఇస్ బ్యాక్ ఆల్సో యా వెరీ వెల్ విత్ సాంగ్స్ ఏ బాగున్నాయి బ్రో పూనకల్ లోడింగ్ అయితే చాలా బాగుంది ఇంకా ఇంకా ఇంట్రడక్షన్ సాంగ్ కూడా బాగుంటుంది ఇంకా బాస్ పార్టీ కూడా బాగుంటుంది యా సాంగ్స్ అన్ని హైలైట్ బ్రో ఓకే అదే బ్రో మూవీ ఇప్పుడు డాన్స్ గానీ యాక్షన్ సీన్స్ గానీ అది గానీ అల్టిమేట్ ఉన్నాయి కామెడీ కూడా ఈసారి బాగుంది ఇంత ముందు కొంచెం కామెడీ తగ్గింది అన్నారు గానీ కామెడీ బాగుంది రవితేజ ఎంట్రీ గానీ ఇద్దరి సీన్స్ గానీ అల్టిమేట్ ఉన్నాయి శృతి హాసన్ ట్విస్ట్ గానీ అవి నేను రివీల్ చేయొద్దు కాకపోతే అన్నీ బాగున్నాయి కాంబినేషన్ కాంబినేషన్ అల్టిమేట్ ఉంది అదే శృతి హాసన్ పెట్టినా గానీ అంటే ఒక పెట్టాలి అన్నట్టు పెట్టలేదు ప్రతి ఒక్కరికి మంచి స్టోరీ రాసుకొని క్యారెక్టర్స్ ఇచ్చేసి ఇద్దరికి అందరికి బాగా చేసిండు బాబీ కొందరు ఏమంటున్నారంటే నార్మల్ అంటే ఎక్స్‌పెక్టేషన్స్ అదే కదా ఎవర్ ఎక్స్‌పెక్టేషన్ దాని బట్టి నాకైతే ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం అయితే బాస్ ఇస్ బ్యాక్ లాస్ట్ వింటేజ్ బాస్ అన్నడం గానీ అది గానీ సూపర్ ఉంది అల్టిమేట్ ఇప్పుడు నిన్న వచ్చిన బాలయ్య గారి సినిమాలో ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలో ఏది బాగుంది నిన్న బాలయ్యది అదే అన్నమాట మాస్ ఉంది డైలాగ్స్ గానీ అవి నిన్న కూడా ఇక్కడనే చూసాను అన్నమాట అది అల్టిమేట్ బాలకృష్ణ ఫ్యాన్స్ కి అది ఇది చిరంజీవి ఫ్యాన్స్ కి ఇది ఇద్దరు ఇద్దరు విన్నర్సే సంక్రాంతికి ఇద్దరు టాలీవుడ్ డే విన్ రేటింగ్ ఎంత ఇస్తారు రేటింగ్ 4
3.5 నుంచి 4 ఇస్తా బ్రో, అవుట్ ఆఫ్ 5 అల్టిమేట్ ఇద్దరు కాంబినేషన్ వచ్చే సీన్ అయితే అల్టిమేట్. అంటే ఒక లెవెల్కి తీసుకెళ్ళి బాబీకి తెలుసు ఫ్యాన్స్కి ఏం కావాలి ఎట్లుండాలి ఒక లెవెల్ తీసుకెళ్ళి వదిలేసాడు. అల్టిమేట్ సూపర్ బ్లాక్ బాస్టర్, అందరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ వైబ్స్ కానీ ఆ డిఎస్పి మ్యూజిక్ కానీ అంత అల్టిమేట్ ఉంది. మూవీ అయితే హైలైట్ అన్న. సినిమా గురించి ఏం చెప్తామంటే వాల్తేరు వీరయ్య, ఎక్కడ చూసినా వాల్తేరు వీరయ్య, మెగా ఫ్యాన్స్, మెగా మాస్ మహారాజా ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మీల్స్ భోజనం. వాల్తేరు వీరయ్య డోంట్ స్టాప్ డాన్సింగ్ ఉనకలు రోడింగ్. ఇంకోటి చెప్పాలంటే హే నువ్వు బ్యానర్ కట్టు హుయ్, నువ్వు డాన్స్ చేయి హుయ్, నువ్వు మైక్ పెట్టుకో హుయ్, నువ్వు కెమెరా చేసుకో హుయ్. ఈ సాంగ్ బాగుంది, బాస్ వచ్చిండు. ఈ బాస్ వచ్చినప్పుడు ఎంట్రీ హైలైట్ ఉంటాయి. ఈ సాంగ్ హైలైట్ సినిమాకి. చిరంజీవి రవితేజ గారు కాంబినేషన్, చిరంజీవి రవితేజ కాంబినేషన్ ఎట్లుండే అన్న అన్నయ్య మధ్యలో ఆనిమిత్తం. అక్కడ అన్నయ్య ఇక్కడ మెగాస్టార్ ఏం చెప్తామన్న, ఇద్దరిని ఒక రెండు కళ్ళతో చూస్తే సరిపోవట్లేదు. ఇండస్ట్రీకి మెయిన్ కష్టపడి వచ్చిన వ్యక్తులలో, స్వయం కృషితో ఎదిగిన వ్యక్తులలో ఒక చిరంజీవి అయితే నెక్స్ట్ మన రవితే కాబట్టి సినిమాకు ఎలా చూపించిండు అలా చూపించిండు. బాగుంది బాబీ. మూవీలో హైలైట్ ఏది? వాళ్ళిద్దరు కాంబినేషన్ హైలైట్ అన్న. ఎంట్రీ సీన్ హైలైట్ సినిమాకు. శృతి హాసన్ గారి డాన్స్, ఆ టైమింగ్, చిరంజీవి టైమింగ్, శృతి హాసన్ మధ్య గ్లామర్ సాంగ్ బాగుంది. అది మూవీ కామెడీ ఉంది. కామెడీ ఇంకా చిరంజీవి గురించి అన్స్టాపబుల్ కామెడీ అన్న, అది మామూలుగా ఉంటుంది చెప్పండి. సెంటిమెంట్ ఉతికారేసిండు. ఏదైనా వాళ్ళతేరు వీరే మాసు క్లాసు ఆల్మోస్ట్ ఇచ్చిపాడు ఇచ్చిపాడు. రేటింగ్ ఎంత ఇస్తారు భయ్యా? మీ దగ్గర లాస్ట్ పాయింట్ ఎంత ఉంది చెప్పండి. రేటింగ్ మీద లాస్ట్ పాయింట్ ఎంత చెప్తాను నేను. అన్లిమిటెడ్ అన్లిమిటెడ్. ఏదేమైనా నిజంగా చెప్తున్నా, నిన్న బాలయ్య బాబు గారు సినిమా చూసిన తర్వాత ఈ రోజు వాల్తేరు వీరయ్య సినిమా చూసినా వండర్ఫుల్ సినిమా అన్న. నిజంగా ఏదన్నా సినిమాకి స్టోరీ పరంగా కానీ యాక్టింగ్ పరంగా అవార్డు వచ్చిందంటే వాల్తేరు వీరయ్యకి అయితే ఖచ్చితంగా చెప్తా. చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ మామూలుగా లేదన్న. మనం ఎన్ని సినిమాలు చూసినాం కానీ ఏ సినిమాకి ఏ సినిమా పొంతన లేదు. యాక్టింగ్ పరంగా మాత్రం 100% మాత్రం చిరంజీవి గారికి ఈ సినిమాకి మాత్రం ఖచ్చితంగా అవార్డు వస్తుంది. వాల్తేరు వీరయ్య సూపర్ అన్న. దేవిశ్రీ ప్రసాద్ గారు గుర్తుపెట్టుకుని సార్ సూపర్ సార్. నిజంగా మామూలుగా ఫస్ట్ డే బెనిఫిట్ షోకి వచ్చి ఎంజాయ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే వండర్ఫుల్. నిజంగా మామూలుగా ఎంజాయ్ చేయలేదు సార్ మాత్రం. అంటే ఒక ఫ్యాన్స్ అనేది ఉంటుంది కానీ ఇంత పెద్ద ఫ్యాన్ అయితే నేను అనుకోలేదు దేవిశ్రీ ప్రసాద్ చిరంజీవి గారికి. రవితేజ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదన్న. నిజంగా చిరంజీవి గారికి రవితేజ గారి మధ్యలో ఉన్న బాండింగ్ అయితే సినిమాకి ఇంకో లెవెల్ అనుకోవచ్చు. సినిమాలో సెంటిమెంట్ కానీ కామెడీ కానీ మ్యూజిక్ కానీ అల్టిమేట్ అన్న. ఈ సినిమా పరంగా చెప్పుకోవాలంటే ఇండస్ట్రీలో పుణకాలు అంటాయి కదా, పుణకాలు వచ్చేసినాయి. ఏదేమైనా వాల్తేరు వీర సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఇంకో రికార్డ్ బ్రేక్ చేసే సినిమా అని చెప్పవచ్చు ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదన్న, మన బాబీ గారు నిజంగా డైరెక్టర్ గారు వండర్ఫుల్ స్టోరీ సార్. నిజంగా ఈ సినిమాలో నిజంగా ఎవరెవరైతే ఆర్టిస్టులు ఉండాలనుకున్నో వాళ్ళందరినీ పెట్టారు. అందువల్ల ఇది భారీ ఎత్తున హిట్ అయింది కాబట్టి ఇక దీనికి ఏం చెప్పాల్సిన అవసరం. సంక్రాంతి పుణకాలు స్టార్ట్ అయినాయి, ఇండస్ట్రీలో ఆల్రెడీ మోతం మోగుతుంది. సంక్రాంతి విన్నర్ అనేది కాదన్న, నాకు తెలిసిన కాడికి అయితే ఖచ్చితంగా చెప్తున్నా వాళ్ళతో వీరే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే స్టోరీ పరంగా కానీ కామెడీ కానీ సెంటిమెంట్ కానీ ఏమన్నా కామెడీ ఉందన్న, సూపర్ కామెడీ నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు సంక్రాంతికి మాత్రం ఏదైనా ఎంజాయ్ చేసే సినిమా ఉందంటే వాళ్ళతో వీరే ఒక ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తారన్న, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ అన్న. అన్న మూవీ ఎలా ఉందండి? బాగుందండి. చిరంజీవి గారి డాన్స్? చిరంజీవి గారు డ్యాన్స్ అని కాదు, టోటల్గా చిరంజీవిని వచ్చి మన పాత చిరంజీవిని నిజంగా ఇందులో అంతా చెప్పారు కదా ఈవెంట్లో అంతా. ఒక రౌడీ ఎల్లడు, గ్యాంగ్ లీడర్, గరాణ మొగుడు రియల్గా ఆ టైంలో చూసినట్టు ఒక ఇది ఉంది. రేటింగ్ అంటే ఇచ్చండి 7.5/10. మూవీ ఎలా ఉంది? బ్లాక్ బాస్టర్ భయ్య, మామూలుగా లేదు. చిరంజీవి రవితేజ అసలు నేల్డ్ ఇట్. అంటే ఎంత బాగా చేసిరంటే సెకండ్ హాఫ్లో ఇచ్చి పడేసిరు భయ్య. ఆ బీజిఎంకి రవితేజ ఎక్స్ప్రెషన్, రవితేజ ఎంత స్మార్ట్ అంటే ఎంత యాక్టింగ్ అంటే భయ్య, సెంటిమెంట్ సీన్లో ఇద్దరు వేశారు భయ్య ఉంటుంది, మామూలుగా లేదన్న. గూస్ బాంబ్స్ అంటే అసలు పిచ్చి లేచిపోయింది సినిమా తోటి. మ్యూజిక్ ఇంకా అసలు చిరంజీవి వింటే చిరంజీవిని చూసినామన్నా, గ్యాంగ్ లీడర్ చిరంజీవి, గరాణమ్మగుడి చిరంజీవి, ఠాగూర్ చిరంజీవి అందరినీ మిక్సీ లేచి కొడితే ఎట్లుంటుందో మా చిరంజీవి అన్న. ఈరోజు అంత ఇచ్చిందన్న ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ అన్న, మామూలు ఫీస్ట్ కదన్న. దానికి రవితేజ కలిసి ఇచ్చి పడేసిండన్న. కమర్షియల్ ఫిల్మే అన్న, కమర్షియల్కి డెఫినేషన్ ఇచ్చింది మాత్రం చిరంజీవి అన్న. ఈ సినిమా తోటి అల్టిమేట్ ఉందన్న, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. ఒక డైలాగ్, ఒక డైలాగ్ చెప్పి. రికార్డులో అన్న పేరు ఉండదు, అన్న పేరు ముందే రికార్డులు ఉంటాయి, అది చిరంజీవి. అట్లుంటుంది అన్న. ఇన్ని రోజులు పుల్లి లేక అన్ని మేకలు ఏవో వేసిరు,
కరెక్ట్ దిగింది అన్న పోలీస్ సెట్. సంక్రాంతిలో ఏ సినిమా బాగుంది? వాల్టర్ వీరయ్య. వాల్టర్ వీరయ్య బ్లాక్ బస్టర్. ఓకే, బాస్ ఇస్ బ్యాక్. సూపర్. ఇప్పుడు రవితేజ గారు ఏం చేయాలన్నా అది చేసిన చిరంజీవి. రవితేజ గారు చిరంజీవి గారు కాంబినేషన్ లో అన్నదమ్ము సూపర్ ఉన్నది. సెంటిమెంట్ సూపర్ ఉన్నది అన్నదమ్ముల సెంటిమెంట్. మూవీలో హైలైట్ అండి. మూవీలో హైలైట్ చిరంజీవి, చిరంజీవి ఎంట్రీ అండ్ చిరంజీవి ఫైట్స్. డాన్స్ డాన్స్ ఎలా ఉందన్న చిరంజీవి గారు? చిరంజీవి డాన్స్ బాగుంది. మూవీ ఏమైనా ల్యాగ్ అనిపించిందా? బోరింగ్? బోరింగ్ ఏం లేదు. చాలా సినిమా ఎనర్జిటిక్గా నడిచింది. ఎప్పుడు చూసినా మంచి సెంటిమెంట్ బాగుంది. అన్నదమ్ముల సెంటిమెంట్ సూపర్ ఉన్నది. ఆల్రెడీ మా అన్న అంటే అభిమానం కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ ఫస్ట్ షోనే చూసాం. ఇంకా సంక్రాంతి వరిలో ఇప్పుడు చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా వచ్చింది కదా, ఈ వీళ్ళిద్దరు ఎవరి బాగుంది సినిమా? ఇక మా అన్న బ్లాక్ బాస్టర్ అంతే. ఇక చిరంజీవి సినిమా బాగుంది. చిరంజీవి బ్లాక్. ఇప్పుడు రవితేజ గారి కాంబినేషన్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. దీనిలో ఇంకా రవితేజ కాకుండా పవన్ కళ్యాణ్ ఉంటే ఇంకా సూపర్ ఉంటుండే. ఇద్దరు అన్నతో ఇంకా సూపర్ ఉంటుండే. బంపర్ అవుతుంది ఇంకా థియేటర్ కలిపకుండా ఇచ్చి పవన్ ఓకే. రవితేజ సూపర్ యాక్షన్. మూవీ సెంటిమెంట్ ఉందా? ఉంది, సెంటిమెంట్ ఉంది. బ్రదర్స్ అండ్ అన్నదమ్ముల అనుబంధం అంతే. బాగుంది సినిమా, బాగుంది, సూపర్.